కరోనా బాధితుల సహాయార్థం టీయూడబ్ల్యూజేహెచ్ వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో 20,000 రూపాయల విరాళం. ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ పిలుపు మేరకు వేములవాడ టీయూడబ్ల్యూజేహెచ్ 143 ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో సేకరించిన 25,000 రూపాయల విరాళాన్ని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు లాయర్ పాషా, అధ్యక్షులు ఎంపీ రఫీ, ప్రధాన కార్యదర్శి భాస్కర్ రెడ్డిలు, అదనపు కలెక్టర్ అంజయ్కు చెక్ ద్వారా అందజేశారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ కష్టకాలంలో కరోనా మహమ్మారిని తరిమికొట్టడంలో డాక్టర్లు, పోలీస్, రెవెన్యూ సిబ్బందితో పాటు జర్నలిస్టులు కూడా కీలక పాత్ర పోషిస్తున్నారని, అల్లం నారాయణ పిలుపు మేరకు 25,000 రూపాయల విరాళాన్ని సేకరించి సీఎం సహాయ నిధికి అందజేసినట్లు వివరించారు. ప్రజలంతా లాక్డౌన్కు సహకరించాలని కోరారు. త్వరలో జర్నలిస్టులకు శానిటైజర్లు, మాస్కులు వితరణ చేయనున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో పలువురు ప్రెస్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ మీడియా అకాడమీ చైర్మన్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ సార్ నేతృత్వంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సహాయ నిధికి మా వంతుగా 25,000 ఆర్థిక సహాయాన్ని విరాళంగా అందజేయడం జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా అడిషనల్ కలెక్టర్ గారికి చెక్ రూపేణ అందజేయడం జరిగింది. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారిని తరిమికొట్టే యుద్ధంలో మా వంతు పాత్రగా కృషి చేస్తున్నాం. మా నాయకులు అల్లం నారాయణ సార్ పిలుపు మేరకు కార్యక్రమాలు చేపడుతున్నాం. త్వరలో జర్నలిస్టులకి నిత్యావసర సరుకులు, అలాగే శానిటైజర్లు, మాస్కులను కూడా పంపిణీ చేయాలని మా ప్రెస్ క్లబ్ తీర్మానించింది. త్వరలో ఆ కార్యక్రమాన్ని నిర్వహించ తలపెట్టాం. ఈరోజు డిపిఆర్ఓ దశరథం గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసుకున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా మిత్రులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.